నరసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు రాజకీయాలు చేస్తూ మరొక వైపు సినిమాలు చేస్తూనే ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా పేదవారికి తాను చేసే సేవ గురించి ఎంత చెప్పినా అని చెప్పాలి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి వైద్యం అందిస్తూ తన సేవలను వినూత్నంగా ముందుకు సాగిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే తాజాగా వెలువడిన టాఫ్ హాస్పిటల్లో భాగంగా ఇండియాలోనే నెంబర్ టూ స్థానాన్ని వైద్య సేవల్లో పేద ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి బసవతారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిలో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా ఉండడం అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ మున్ముందుకు వెళ్తూ ఇక ఇండియాలోనే టాప్ టూ ప్లేస్లో క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచిన అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని టాప్ లో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో పేద ప్రజల గుండెల్లో అలాగే పేదవారికి సహాయం చేయడంలో ముందుండే నందమూరి బాలకృష్ణ వారి యొక్క గుండెల్లో మాత్రం దేవుడిగా నిలిచిపోయారు ఇక వారు ఎక్కడ చూసినా కానీ నందమూరి బాలకృష్ణ గారిని ఒక దేవుడిలా కొలుస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం టాప్ టూలో నిలిచిన ఇండియాలోనే బసవతర్గం ఆసుపత్రిని వీక్షించడానికి కూడా చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం విశేషమని చెప్పాలి ఎంతో మంది క్యాన్సర్ రోగులను నయం చేసి పంపించిన బాలకృష్ణ యొక్క హాస్పిటల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి బాలయ్య నువ్వు దేవుడు స్వామి అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు మాత్రం విస్తృతంగా వస్తూ ఉన్నాయి ఇక పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన బాలకృష్ణ యొక్క వినూతన సేవలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అందరు